ఒక్క మాట నేను ఈ పూట నేను మీతో చెప్తాను. అది మొదటి కీర్తన, పరమగీతాల గ్రంథంలో మొదటి కీర్తన 4వ చరణాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. పిల్లలారా చూడండి, ఈ వాక్యంలో మమ్మల్ని ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చేదము అనే మాట ఈ పూట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి, తలలపైకి ఎత్తున్నాను చూడండి. ఇక్కడ సంఘం ఆశిస్తుంది, ప్రియురాలు ఆశిస్తుంది ఏమని అనంటే, నన్ను ఆకర్షించుము, మేము పరుగెత్తుకొని నీ యొద్దకు వస్తాము అట్లా అని. అంటే ఆయన మనల్ని ఆకర్షించాలి. చూడండి, ఈరోజున లోకం ఆకర్షిస్తుంది, పాపం ఆకర్షిస్తుంది. ఆకర్షిస్తుందా లేదా? ఆకర్షిస్తుంది. మనం వెళుతూ ఉన్నాం అనుకోండి, మన కంటికి ఏదైనా కనబడ్డప్పుడు వాహ్ అంటాం. అంటే అర్థమేంటి? నీ హృదయాన్ని తెలియకుండానే అది ఆకర్షించింది. వస్తువే కావచ్చు, లోకమే కావచ్చు, మరొకటి మరొకటి కావచ్చు. ఈరోజున మనిషిని పలు విధాలుగా ఆకర్షించే ఆకర్షణలు లోకంలో ఉన్నాయి. వస్త్రాలే కావచ్చు, మిద్ది మేడలే కావచ్చు, అందమే కావచ్చు, ఆస్తులే కావచ్చు, ఇంకా వగైరా ఇంకేమైనా కావచ్చు. అంటే ఈరోజు మనిషిని లోకంలో ఆకర్షించే సాధనాలు ఉన్నాయి, మనిషిని అదో పాతాళానికి ఈడ్చుకుని వెళ్ళే పాపం ఉంది, మనిషిని నాశన కోపంలోనికి ఈడ్చుకుని వెళ్ళే శపింపబడిన అనుభవాలు కూడా ఉన్నాయి. దేనికో ఒక దానికి మనిషి ఈరోజున ఆకర్షితులు అవుతున్నారు. ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మనం చూస్తే ఏమండి, మీరు ఏ చర్చికి వెళ్తారు? మేమా ఫలానా చర్చికి వెళ్తాము. ఏ ఎందుకని అక్కడికి వెళ్తారండి? ఏమండి, అక్కడంతా అఫీషియల్స్ ఉంటారండి, అక్కడంతా చైర్సే ఉంటాయండి, అక్కడ ఏసీ ఉంటుందండి. అంటే ఆ సంఘానికి వెళ్ళని ఆకర్షించింది ఏంటి? మీకు అర్థమైందా? అంటే లోకానుసారంగా మాత్రమే కాదు, ఈరోజున ఆధ్యాత్మికంగా కూడా ముసుగు వేయబడిన కొన్ని అనుభవాలు మనిషిని ఆకర్షిస్తున్నాయి. ఓకే, వాళ్ళకి ఆ క్రమాలు ఆ నియమాలు నచ్చాయి, అవి ఆకర్షించాయి వాళ్ళని. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, నేను మీరు ఏదో చెప్తారు, మంచిది. అయితే ఇలాగా ఒక్కొక్కటి 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 మనల్ని ఆకర్షిస్తున్నాయి. అయితే మన ప్రాణప్రియుడైన యేసయ్య మనల్ని ఎలా ఆకర్షిస్తాడు? ఈ లోకంలో ఉన్న సౌందర్యం ఆకర్షించినట్లుగాన, ఈ లోకంలో ఉన్న పాపం ఆకర్షించినట్లుగాన, ఈ లోకంలో ఉన్న ఆస్తులు అంతస్తులు ఆకర్షించినట్లుగాన కానే కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం హోషేయ గ్రంథంలో చదువుతామండి. 2వ అధ్యాయం 14వ వాక్యంలో ఇలాగ వ్రాయబడి ఉంది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యం, దానిని ఆకర్షించి సంఘాన్ని ఆయన చెప్తున్నాడు, నేను ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి. చూసారండి, ఈ ఆకర్షణలన్నీ లోకంలో మనకు కనిపిస్తున్నాయి, కానీ ఆయన మాత్రం మనల్ని ఆకర్షించి అరణ్యమునకు కొనిపోయి అక్కడ నేను ఆ సంఘముతో ప్రేమగా మాట్లాడుదును. అందరు హల్లెలూయ చెప్పండి. హల్లెలూయ, స్తోత్రం కలుగునుగాక. ఆయన మనల్ని అరణ్యమునకు కొనిపోయి అంటే అర్థం ఏంటంటే, ఈ ఆకర్షణలన్నింటికీ దూరంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ నేను మీతో ప్రేమగా మాట్లాడుతాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి, కొంతమంది ప్రభు దగ్గరికి రావడానికి శంసించడానికి కూడా కారణం ఏంటంటే, ఏమిటి, ప్రభువుని నమ్ముకుంటే ఈ ఆకర్షణలన్నీ దూరమైపోతాయి కదండి. ఏమిటి, ప్రభువుని నమ్ముకుంటే ఇక లోకంలో ఉన్నవి ఏవి కూడా మనం అనుభవించలేము కదండి. ఏమిటి, మేము ప్రభువుని నమ్ముకుంటే ఇదిగో ఈ ఆకర్షణలన్నీ మేము పోగొట్టుకున్నట్టే కదండి. ఏదో మడిగట్టుకొని ముడిగట్టుకొని కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని ఏదో దూరాన అరణ్యంలో బ్రతికినట్లు బ్రతకాలి కదండి. ఇదిగో ఇది కష్టం వాళ్ళకి. నిజ దేవుడు ఎవరో తెలుసు, సత్యవంతుడైన దేవుడు ఎవరో తెలుసు, సజీవుడైన దేవుడు ఎవరో తెలుసు, మహత్యము కలిగిన దేవుడు ఎవరో తెలుసు, మనిషితో మాట్లాడగలిగిన జీవము కలిగిన దేవుడు ఎవరో తెలుసు. అయినా కూడా ఎందుకు ఆయన దగ్గరకు రాలేకపోతున్నారంటే, ఆయనను నమ్ముకుంటే ఆయన అరణ్యానికి తీసుకుని వెళ్తాడండి.
ఎందుకు ఆయన అరణ్యానికి తీసుకుని వెళ్తాడు అని అంటే నిన్ను ఆకర్షించే లోక సంబంధమైనవి నీకు దూరం కావాలి. నిన్ను ఆకర్షించే పాపపు ఇష్టమైనవి నీకు దూరం కావాలి. నిన్ను ఆకర్షించే నీకు రమ్యముగా కనబడే ఈ శపింపబడినవి నీకు దూరం కావాలి. అందుకే ఆయన అరణ్యానికి తీసుకుని వెళ్ళి, అరణ్యము అంటే క్లుప్తంగా చెప్తాను, అరణ్యమునకు మూడు అనుభవాలు మనం చూడవచ్చు. ఒకటి, అరణ్యము అనేది ఆయన ఎందుకు మనల్ని అరణ్యానికి తీసుకుని వెళ్తాడు అని అంటే, అరణ్యములో ఆయన మనకు శ్రేష్టమైన మన్నాతో మనల్ని పోషించడానికి, దేవదూతల ఆహారం, ప్రతి ఉదయముననే కృపచేత అనుగ్రహింపబడే ఆహారం, ప్రతి ఉదయమున మంచుతో కలిసి కురిసే మన్న, శ్రేష్టమైన పుష్టికరమైన శక్తివంతమైన ఆధ్యాత్మికమైన శక్తినిచ్చే ఆహారం. ప్రతి ఉదయం ప్రతి ఉదయం ప్రతి ఉదయం వాళ్ళ గుడారాల మీద మంచుతో కలిసి కురిసే శ్రేష్టమైన ఆహారం. వాళ్ళ యాత్రలో ఎప్పుడు కూడా అలసిపోనివ్వక, వాళ్ళ యాత్రలో ఎప్పుడు సొమ్మసల్లి పోనివ్వక, వాళ్ళ గమ్యం చేరే అంతవరకు వాళ్ళ కాళ్లకు కీళ్లకు ఎముకలకు శక్తినిచ్చే ఆహారం మన్నాలో, సారీ అరణ్యములో ప్రభు వాళ్ళకి అనుగ్రహించి పోషించాడు. ఇది పట్టణాలలో దొరికేది కాదు, ఇది స్నేహితుల మధ్య లోక సంబంధమైన అందచందాలతో, లోక సంబంధమైన ఆస్తిపాస్తులతో, లోక సంబంధమైన ఈ తెలివితేటలలో ఉండే కలిగే ఆశీర్వాదం కాదది. వీటికి దూరమైతే, వీటికి లోకానికి శాపానికి పాపానికి లోక సంబంధమైన బంధాలకి దూరమైతే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన చేత ఆకర్షించబడిన వారమైతే వారికి అనుగ్రహింపబడే ఆహారం ఇది. ఫుల్గా ముస్తాబై కుటుంబం కుటుంబాన్ని తీసుకొని విహారయాత్రలకు వెళ్ళేవాళ్ళు లేరా? ఇదిగో ఇప్పుడు ఈ ఆహారం వాళ్ళకి కాదు. ఈరోజున హాలిడే, ఈరోజు సెలవు దినం అనుకుంటూ సంబరాలు చేసుకొని కడుపారా తిని తాగి సుఖంగా ఆనందంగా గడిపే ప్రజలు లేరా? ఉన్నారు. కానీ వారికి అనుగ్రహింపబడే ఆహారం కాదిది. ఈ ఆనందానికి, ఈ సంతోషాలకి, ఈ సరదాలకి దూరంగా అరణ్యానికి వచ్చి ఉన్నామే. ఇప్పుడు మనము, మనకు అనుగ్రహింపబడే ఆహారం ఇది. ఈ ఆహారం మన కాళ్లకు కీళ్లకు ఎముకలకు నరాలకు శక్తినిస్తుంది, ఆత్మీయ యాత్రలో పరిగెత్తే కృపనిస్తుంది, గమ్యం చేరే దర్శనమిస్తుంది, ప్రభువుని చేరుకునే ఆ యొక్క శక్తిని ప్రసాదిస్తుంది. అందుకే నిన్ను ఆకర్షించి, మనల్ని ఆకర్షించి ఆయన అరణ్యానికి తీసుకుని వెళ్ళి ఆయన ప్రేమగా అక్కడ నీతో మాట్లాడతాడు. రెండవది అరణ్యం, మీకు టీకగా చెప్తాను, రెండవది అరణ్యం దేనికి సూచన అనంటే ఎరుగని మార్గం. అరణ్యం ఎరుగని త్రోవ, క్రొత్తదైన మార్గం. చూడండి, ఇక్కడ మనం టౌన్లో ఉన్నామనుకోండి, ఇక్కడ నుంచి బెంజ్ సర్కిల్కి వెళ్ళాలి అనుకుంటే మనం ఈజీగా వెళ్ళిపోతాం. ఎందుకంటే చెప్పండి, లొకేషన్ తెలుసు కదా మనకు, రోడ్లు ఉన్నాయి కదా, ఆ రోడ్డు పట్టుకుని తిన్నగా వెళ్ళిపోతాం. అదే అరణ్యంలో వెళ్ళగలమా? ఎందుకు వెళ్ళలేము? అక్కడ మనకు ఆనవాళ్ళు లేవు, అక్కడ రూట్ మ్యాప్ ఏం కనబడదు. ఒకవేళ మీరు అంటారేమో టెక్నాలజీ పెరిగింది కదండి, గూగుల్ సెర్చ్ చేస్తానండి, లొకేషన్ పెట్టుకుని వెళ్తానండి. అక్కడ మీకు లొకేషన్ పెట్టుకుని వెళ్ళడానికి అరణ్యంలో ఏమంటుందండి, మీకు బాగా తెలుసు, నేను చెప్పేది ఏముంది, పండిపోయారు దాంట్లో, నీకు అక్కడ సిగ్నల్స్ కూడా ఏం పనిచేయవు. అంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైన ఏది అక్కడ పనిచేయదు. ఈ అరణ్యము అని అంటే అర్థమేంటి? ఒక క్రొత్తదైన అనుభూతి. ఎందుకు నేను అరణ్యానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటున్నాడంటే, అక్కడ ఆయన ప్రతిదినం ఒక క్రొత్తదైన అనుభూతిని మనకు పరిచయం చేస్తాడు. చప్పట్లు కొట్టండి ప్రభుకి, హల్లెలూయా. ప్రతిదినం
ప్రతిదినం నూతనమైన కృప, నూతనమైన ఒక ఆధ్యాత్మికమైన ఆనందం, ఒక నూతనమైన సంతోషం, నూతనమైన ఒక దర్శనం, నూతనమైన ఒక ఆశీర్వాదకరమైన అనుభూతి ఆ అరణ్యంలో మనకు కనిపిస్తుంది. ప్రతిదినం ఒక క్రొత్తదైన మార్గం. ఎప్పుడో మనం చవి చూచిన రుచి చూచిన మార్గము కాదు, అది నూతనమైనది, ప్రతిష్ఠింపబడిన మార్గం. అది ఆ నూతనమైన మార్గం. ఏ రోజుకి ఆ రోజు ఉదయం లాగగానే ఈరోజు ఎట్లా వెళ్ళాలి అంటే ప్రభు చెప్పాలి. అరణ్యంలో మనకేమి తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అట్లాగేమి ఉండవు. నిద్ర లేచామా, ఆ ప్రభు నేను ఎలా వెళ్ళాలి, ఆయన నడిపిస్తాడు నిన్ను చేయి పట్టుకుని. హల్లెలూయా. ఆయన నడిపిస్తే నీవు సముద్రాలు దాటగలుగుతావు, నదులు దాటగలుగుతావు, కొండలు దాటగలుగుతావు, శత్రువులను జయించగలుగుతావు. నీ ఎదుట నిలిచిన ఏ పరిస్థితినైనా విజయముతో నీవు ముందుకి జయముతో సాగి వెళ్ళగలుగుతావు. అది నూతనమైన మార్గం. నీకు తెలిసిన మార్గం కాదు, నీవు ఏర్పరచుకొనిన మార్గం కాదు, నీవు కోరుకొనిన మార్గం కాదు, లేక నీ పిత్రార్జితం అన్నట్లుగా నీ పితరులు ఎవరో చెప్పిన మార్గం కాదది, నూతనమైన మార్గం. మూడవది ఆధారం. అరణ్యం అంటే ఆధారం. అదేంటి? మేఘం కదిలితే కదలాలి, అది లేక కదలకపోతే నిలిచిపోవాలి. రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం. అందులో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభమే మేఘస్తంభమే లేకపోతే వాళ్ళకి ఆధారమే లేదు. అక్కడ మీరు ఎలా బ్రతుకుతున్నారు? అయ్యా, మమ్మల్ని ఆవరించి ఉన్న ఒక మేఘం ఉంది, ఆ మేఘం మమ్మల్ని నడిపిస్తుంది. నా ప్రియులారా, ఆయన అరణ్యమునకు తీసుకుని వెళ్ళి ఆయన నిన్ను ఆకర్షించి అరణ్యమునకు తీసుకుని వెళ్ళి అక్కడ ప్రేమగా మాట్లాడుతున్నట. అందుకే ఈ షూలమితి అనే సార్వత్రికమైన ఈ సంఘం చెప్తుంది, అయ్యా నీవు నన్ను, అందరు చెప్పండి నీవు నన్ను, అందరు చెప్పండి నీవు నన్ను ఆకర్షించు. నీవు నన్ను ఆకర్షిస్తే ఆ శక్తి కలిగిన మన్నాని నేను భుజించగలుగుతాను. నీవు నన్ను ఆకర్షించి అరణ్యమునకు కొనిపోతే అక్కడ నేను నీ అనుగ్రహించే ఆ కొత్తదైన మార్గములో నేను నడవగలుగుతాను. నీవు నన్ను ఆకర్షిస్తే నీ మీద నేను ఆధారపడి బ్రతకగలుగుతాను అలాగని చెప్పి. ఆమేన్. అయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, దేని చేత ఆకర్షిస్తాడు? ఇదిగో పట్టుబట్టలు ఇస్తాను రండి అంట్లా ఆకర్షిస్తాడా? భక్తులారా నన్ను నమ్ముకుంటే పొలాలు కొనేస్తారు అట్లా ఆకర్షిస్తాడా? భక్తులారా ఇదిగో నన్ను ఆశ్రయిస్తే నేను మీకు వరాలు ఇస్తాను, ఫలాలు ఇస్తాను, మీ పిల్లల 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 పిల్లలు ఆకాశంలో తిరుగుతారు, అలా ఆకర్షిస్తాడా? కొంతమంది రోజున అలా చెప్తున్నారండి. బాప్తిస్మం పొందమని చెప్పరు, పరిశుద్ధాత్మను పొందమని చెప్పరు, సమర్పణ కలిగి బ్రతకమని చెప్పరు, లోకానికి వేరై బ్రతకాలని చెప్పరు. ఏం చెప్తారంటే, ప్రభువును నమ్ముకుంటే మీ రోగాలు తొలగిపోతాయి, ప్రభువును నమ్ముకుంటే మీ అప్పులన్నీ. ఏంటి మాట్లాడట్లేదు? ఏంటి ఎట్లా తీరుస్తాడండి? చేసింది మీరైతే ఆయన ఎందుకు తీరుస్తాడు? ఈ లోక సంబంధంగా ఆకర్షించేటట్లు కాదట. ఆయన దేని చేత అంటే, స్నేహబంధము చేత నేను మిమ్మల్ని ఆకర్షిస్తాను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహబంధం, ఈ బంధము చేత నేను మిమ్మల్ని బంధించి ఆకర్షిస్తాను. అంటే ఈ రోజున మనము ఆయన చేత ఆకర్షించబడాలంటే ఆయనకి మనకు మధ్య ప్రత్యక్షమయ్యేది స్నేహబంధం. ఏ బంధం? నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. రక్తబంధం ఉంటుంది, ఏ బంధం? ఏ బంధం? రక్తబంధం. మీ అబ్బాయిని ఎవడన్నా వచ్చి నోటుకొచ్చి తిడుతున్నాడు అనుకో,
నువ్వు ఊరుకుంటావా? ఎగబడవు. ఎందుకని చెప్పరేంటి? బంధం అది. నువ్వు తల్లివి కదా, నీ కొడుకు కదా, నీ రక్తాన్ని పంచుకుని పుట్టినోడు కదా. అదే పరాయోడిని ఎవడనో బయట ఒకటి తిడతా ఉన్నాడు అనుకో, అక్కడ కారు ఆపి కారు దిగి నీ కొడుకుని తిట్టినప్పుడు స్పందించినట్టు స్పందిస్తావా? స్పందించము. అయితే ఇక్కడ రక్తబంధం కాదంట, నేను మిమ్మల్ని రక్తబంధము చేత ఆకర్షించదను అనలేదండి. ఇది ఏ బంధం? అందరూ చెప్పండి, ఏ బంధం? స్నేహ బంధం. అంటే అర్థం ఏంటంటే ఈ స్నేహము అనేది కూడా ఒక బంధం. మనకు తెలిసిన స్నేహాలు అట్లాంటివి కాదు. బాగా ఉంటే భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతారు. అన్ని సౌఖ్యంగా సమృద్ధిగా ఉంటే చెప్పండి, గంటలు 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 మాట్లాడుతారు ఫోన్లో. హంగులు రంగులు తీరి ఉంటే స్నేహం బాగా ముదురుతుంది. ఏదైనా గనక లోటు కలిగిందనుకోండి, ఆ స్నేహం ఇప్పుడు ఉండదు. ఎందుకంటే అది బంధం కాదు, బంధం కాదు. కానీ ప్రభు అంటాడు స్నేహం అనేది ఒక బంధం. ఈ బంధం ఎలాంటిది అంటే విడదీయలేని బంధం, మరువలేని బంధం, దూరము కాని బంధం, ఏది కూడా ఎడము చేయలేని, దూరము చేయలేని శాశ్వతమైన బంధం స్నేహం అనే బంధం. ప్రియులారా, ఆయన మనల్ని ఆకర్షిస్తాడంట. ఎలా? ఒక బంధము చేత. ఏ బంధం అంటే అది స్నేహ బంధం. మీకు ఒక మాట చెప్తాను, ఇది ఎంత విడదీయలేని బంధమో, ఎంత మాధుర్యమైన మధురమైన బంధమో అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే. కొందరు వ్యక్తుల్ని నేను మీ ముందు పెడతాను, క్లుప్తంగా ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. మోషే మీకు బాగా తెలుసు. ఈ మోషే దేవుడితో స్నేహం చేశాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్ర. దేవుడితో మోషే ఏం చేశాడు? దేవుడు మోషేతో ఏం చేశాడు? స్నేహం చేశాడు. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడితో స్నేహం చేసే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళైతే మీరు సమాధానం చెప్పండి. దేవుడితో స్నేహం చేయగలిగిన వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఆరాధించే వాళ్ళు ఉంటారు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, శలీంద్రాలు పెట్టించేవాళ్ళు ఉంటారు, సత్రాలు కట్టించేవాళ్ళు ఉంటారు, ఇంకా సంతకాలు పెట్టి చెక్కులు రాసిచ్చేవాళ్ళు ఉంటారు. కానీ స్నేహం చేసేవాళ్ళు ఉంటారా? ఏముంది కాసేపు నిల్చొని చేతులెత్తి ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ కూసో అయిపోయింది. ఏముంది రోజుకు ఒక అధ్యాయం వాక్యం నిలబడుకొని ఒక అధ్యాయం చదవచ్చు, కాసేపు మోకరించి ప్రార్థన చేయవచ్చు. కానీ వీటన్నింటికంటే అతీతంగా శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ఆయనతో ఒక బంధం. ఎలాంటి బంధం అది అంటే స్నేహ బంధం. ఇక నేను చెప్పే మాట వినండి, దేవునితో ఆయన సహవాసం చేశాడు. ఆ సహవాసం ఆయనలో ఎలా ప్రత్యక్షమైందంటే వాక్యంలో మనం చాలాసార్లు చదువుతుంటాము, దేవునితో సహవాసం చేశాడు గనుక అతడట అల్పకాల పాప భోగము అనుభవించకూడదనుకున్నాడంటండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే నాకు శ్రమే మేలు. ఏం మేలు చెప్పండి? ఏం మేలు? ఏం మేలు? శ్రమ నాకు మేలు. ఎందుకని ఈయనకి ఇలాంటి నిర్ణయం కలిగిందంటే అతడు దేవునితో స్నేహం చేసిన వాడు. అంటే ఒక్క మాట చెప్పాలంటే దేవునితో స్నేహం చేసే వ్యక్తి లోకాన్ని లోకంలో ఉన్న వాటిని విడిచిపెడతాడండి. అబ్రహాం ఎవరితో స్నేహం చేశాడు? దేవునితో స్నేహం చేశాడు.
ప్రభు అంటాడు, నేను నిన్ను ఎలా ఆకర్షించాను, ఎలా ఆకర్షిస్తానో తెలుసా? స్నేహ బంధం. ఏ బంధం? ఏ బంధం? స్నేహ బంధం. ఈ బంధం ఎలాంటిదో తెలుసా? చెప్పాను కదండి, మోషే సమస్తాన్ని విడిచిపెట్టాడు. అబ్రహాం ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసయ్య అంటాడు, ఇక మీదటి మిమ్మల్ని దాసులని పిలువక ఎవరిని ఎవరిని ఎవరిని. ఇదిగో ఈరోజున ఈ మాటలు విని మోషే వలె ఈ లోకాన్ని నేను విడుస్తాను, అబ్రహాము వలె ఆ పట్టణం కొరకు ఎదురు చూపులు చూస్తూ బ్రతుకుతానని ఎవరైతే నిర్ణయించుకుంటారో, ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారిని. ఇక మీరు నాకు దాసులు కాదు, మీరెవరు? నా స్నేహితులు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడని స్తోత్రం. మీరు మమ్మల్ని ఆకర్షించి అరణ్యములోకి కొనిపోయి మాతో ప్రేమగా మాట్లాడటానికి ఇష్టపడినందుకు ఆయనకు స్తోత్రాలు. ఇదిగో మీ సన్నిధిలో మేము ఉన్నాం. సత్తువు తగ్గని మన్నా చేత మమ్మల్ని పోషించండి. మా ప్రాణ ఆత్మ దేహములు కావలసిన ఆత్మ బలమును మేము పొందుకొని మేము ఎరుగని క్రొత్తదైనటువంటి మార్గములో మీ చేత నడిపించబడుతూ మీరే మాకు ఆధారముగా ఉండే ఆ అరణ్యపు అనుభవాల్లో నడిపించబడాలని ఆశతో నీ వైపు చేతులెత్తి నీకు అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని నడిపించండి ప్రభువా అని స్తోత్రం. ఆనాడు స్నేహ బంధముతో మోషేని అబ్రహామును ప్రభువా మీరు స్నేహించి మీకు స్నేహితులుగా మార్చుకున్నారు తండ్రిని స్తోత్రం. ఈ లోకాన్ని విడిచి ఈ లోకములో ఉన్న సుఖభోగాల్ని విడిచి ఆ రాజ్యం పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచినట్లుగా మేము కూడా అనుభవాలతో మీతో స్నేహ బంధము చేత బంధించబడి మీకు స్నేహితులుగా మారి నడిపించబట్టుకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డకు కావలసిన ఆదరణ, నెమ్మది, సమాధానము, సంతోషము, ఆరోగ్యము అనుగ్రహించి కృపాక్షేమములతో నడిపించమని సమస్త ఘనత మహిమా ప్రభావముని ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.